హాయ్ అండి, వెల్కమ్ టు స్వదేశీ వంటలు. ఈరోజు నేను ఒక సింపుల్ సంక్రాంతి పిండి వంటలు చూపిస్తాను. ఈ గులాబీ పూలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందు ప్రిపరేషన్ కూడా ఏమీ అవసరం లేదు. దించేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు, మీరు ఏ కప్ అయినా తీసుకోండి మెజర్మెంట్కి, 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలి. దాంతోపాటుగా 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది, అలానే ఆయిల్లో వేసినప్పుడు ఈజీగా ఆ అచ్చు నుండి విడిపోతుంది. 1 కప్పు షుగర్, మీరు షుగర్ ఎక్కువగా ఇష్టపడకపోతే 3/4 కప్ అయినా సరిపోతుంది. 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం. ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకుందాము బాగా. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత లూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం టైట్గా కలుపుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని 1-2 అవర్స్ పక్కన ఉంచుకుందాము. షుగర్ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు షుగర్ కానీ పౌడర్ చేసి వేసుకున్నారంటే ఈ టైం కొంచెం తగ్గుతుంది. 2 అవర్స్ తర్వాత ఈ పిండి మొత్తం నానింది, అలానే షుగర్ కూడా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు దీనిలో అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి కదా. అందుకని బ్యాటరీ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే గులాబీ పువ్వు అచ్చు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలాంటి మౌల్డ్ ఉంటుంది కదా, దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్తో పాటు ఈ మౌల్డ్ కూడా బాగా వేడి చేసుకోవాలి. ఇది వేడిగా అయిన తర్వాత ఫస్ట్ దీన్ని బ్యాటర్లో డిప్ చేయాలి. 4th వరకు డిప్ చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో పెట్టుకోవాలి. ఇది ఆయిల్లో పెట్టగానే కొంచెం టైం పడుతుంది పూడడానికి. ఫోర్క్ కానీ లేదంటే ఏదైనా షార్ప్ ఎడ్జ్ దాంట్లో ఇలా గుచ్చినట్లయితే ఇది ఈజీగా ఊడిపోతుంది. ఫస్ట్ 2-3 పూలు ఊడిపోవడానికి కొంచెం టైం పడుతుంది, తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. రెగ్యులర్గా వాడుతున్న మౌల్డ్ అయితే మాత్రం చాలా త్వరగా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక సైడ్ ఆయిల్లో పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ముంచుకొని ఆయిల్లో డ్రాప్ చేయడమే. ఇలానే అన్నీ కూడాను కంటిన్యూ చేయాలి. మధ్య మధ్యలో వీటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే కాల్చుకోండి, లేదంటే అంతకంటే ఎక్కువ టైం ఉంచినట్లయితే బయటకు వచ్చిన తర్వాత ఇవి కలర్ ఇంకా మారుతాయి. ఇవి సాఫ్ట్గానే ఉంటాయి, చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అంతే అండి, మిగతా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఈ ఫ్లేవర్స్ చూడడానికి బాగుంటాయి, అలానే తినడానికి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇక్కడ ఒకటి చూపిస్తాను ఎంత క్రిస్పీగా అవుతాయి అని. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. Thank you for watching.